జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు బయటకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎందుకు పెట్టారు? పేరు వదిలేసే పేరు ప్రవేశం కానీ మాట్లాడలేదు. ఇవాళ మాకు మా పార్టీకి మూల సిద్ధాంతం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంస్కరణలో పేద ప్రజల గురించి అమలు చేసిన సంస్కరణలు అది భావం. అదే అది మీరు ఆయన అడగాలి. మంత్రే కాదంటే చంద్రబాబు నాయుడులాగా ఆయన కూడా మైండ్ పోయినట్టుంది. అది ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు మంత్రి, గంటా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గంటా శ్రీనివాసరావు మంత్రి అనుకుంటున్నట్టున్నాడు. మీరు ఈ విషయం అడిగిన విషయం చంద్రబాబు నాయుడు అడగాలి. ఏమయ్యా మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే ఇలా మీటింగ్ పెట్టి నాకు ఆ పార్టీలో ఆఫర్ ఉంది, ఈ పార్టీలో ఆఫర్ ఉంది చెప్తున్నాడు. మరి ఆ పార్టీలు ఉంచుతా సస్పెండ్ చేస్తాను చంద్రబాబు అడగాలి నువ్వు నన్ను కదా నన్ను అది చెప్పి అడిగిన చెప్పని ఆన్సర్ అదే అర్థమైందా? నేను మంత్రి కాకపోతే చంద్ర గంటా శ్రీనివాసరావు నా దృష్టిలో మనిషే కాదు. అర్థమైందా? ఎందుకనంటే నమ్మిన వాడిని మోసం చేసేవాడు, నమ్మించి మోసం చేసేవాడు, ఎవరైతే వాడికి జీవితం ఇస్తారో వాడికి సున్నాలు పెట్టేవాడు. అయిన పాత్ర పార్టీలోకి వస్తే అయిన పాత్ర సున్నా పెట్టాడు. అయిన పాత్ర గురించి అయిన పాత్ర అడిగి చెప్తారు గంటా శ్రీనివాసరావు గురించి నాకంటే బాగా అర్థమైందా? అది అయిపోయింది. అయిన పాత్రుడిని ఏకాగ్రం చేయాలని చంద్రబాబు పంచం జరిగాడు. మళ్ళీ చంద్రబాబుని ఏకాగ్రం చేయాలని ఇప్పుడు మీరు చెప్తున్నావు నాకు ఆ పార్టీలో ఆఫర్ ఉంది, ఈ పార్టీలో ఆఫర్ ఉంది. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ మాటలు మాట్లాడే ముందు ఆ పార్టీ ముందు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయమను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడికి రోషం పౌరుషం ఉంటే గంటా శ్రీనివాసరావు యాక్షన్ తీసుకోవాలి. నన్నగా రావాల్సింది గంటా శ్రీనివాసరావు ఎవరు ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాట చెప్తాడు. ఏమైనా గంటా శ్రీనివాసరావు మాట అంటున్నాడు అని అర్థమైందా? వైఎస్ఆర్ పార్టీలు ఎప్పుడు కూడా జగన్మోహన్ గారు చెప్తున్నారు నీతి నిజాయితీకి పారదర్శకంగా పనిచేసే వ్యక్తులకే మేము అగ్రపెట్టని వస్తామని. ఇలాంటి దొంగలకి, భూ కబ్జా కోరులకి, అవినీతి పరులకి అందలం ఎక్కించేటటువంటి సమ ఆయన అవకాశం జగన్మోహన్ గారు ఎవరు ఎప్పుడు కూడా అంటే గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ముందు నార్త్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రోజులు నార్త్ నియోజకవర్గం పర్యటించాడు, ఇప్పటివరకు ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళాడు అంటే అతను ఎవరుకుంటున్నా అంటే రాజకీయమైన ఒక వ్యాపారం. నేను అనకూడదు ఆ మాట, రాజకీయమైన ఒక వ్యాపారం లాగా ఉంది అతను గంటా శ్రీనివాసరావు. అందుకని ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే మళ్ళీ నియోజకవర్గంలో పోటీ చేయడు, ఎందుకని మళ్ళీ పోటీ చేసి డిపాయిల్ రావని అర్థమవుతుందా? అంటే చంద్రబాబు నాయుడు భ్రమలో అంటే మేమేం చేయలేం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నేను గంటా శ్రీనివాసరావు మంత్రి అనుకుంటున్నాడు. ఆయన నెల్లూరు మెస్ దగ్గర నుంచి ఎలా స్టార్ట్ అయ్యాడు, ఆయన కెరీర్ మొత్తం తెలుసు. అర్థమైందా? ఆయన ఎలా పైకి వచ్చాడు, ఆయన ఆకాశంలో చాలా గంటా శ్రీనివాసరావు వ్యక్తి. అతను ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రి సిగ్గులేకన మాట్లాడుతున్నాడు విజయనగరం జిల్లా వెళ్ళి. విజయనగరం జిల్లా సత్యబాబు గురించి మాట్లాడుతున్నాడు. సత్యబాబు గురించి మాట్లాడే అర్హత, జగన్మోహన్ గురించి మాట్లాడే అర్హత జంటా శ్రీనివాసరావు ఉందా? నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా 9 సీట్లు 9 వైఎస్ఆర్సీపీ వచ్చినాయి. నువ్వు ఎక్కడున్నా గంటా శ్రీనివాసరావు వ్యక్తి వర్గ రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు చేసి అతని స్వార్థం చూసుకుంటాడు కానీ పార్టీ గురించి కానీ పార్టీ నాయకుడి గురించి కానీ పక్కనున్న అనుచరుల గురించి కానీ ఆలోచించే వ్యక్తే కాదు. అది నాకంటే మీకే బాధ తెలుసు మీడియా వాళ్ళకి. మీడియా వాళ్ళకి కాదు, విశాఖ జిల్లాలో 6 ఏళ్ళ పిల్లలు తెలిసి 60 ఏళ్ళ ముసలి ఎవరైనా చెప్తారు. అర్థమైందా? కొంతమంది చెంచాలు ఉంటారు అతనికి, అతను కోరవచ్చు అన్నని ఎక్కడికైనా గెలుస్తామని. అర్థమైందా? రాజకీయంలో భజన పౌరులు పదివేడు అనుమానులు ఉంటారు. ఆ భజన పౌరులు భజన నిజమా కదమని తెలుసుకోవాలి. అతను చుట్టూ తిరిగి ఇవాళ తిరిగి అతను అనుచరులు కానీ చేశాడా? అతను ఎప్పుడు వంచన, మోసం, దగ కుట్ర వీటితోనే బతుకుతున్నాడు, అలానే పోతాడు అంతే అతను. అర్థమైందా? నేను అలాంటి మంత్రిని కాదు, నేను అనుకుంటున్నా మంత్రి అని నేను అవంతి శ్రీనివాసరావు అనుకుంటున్నా. అవంతి శ్రీనివాసరావు పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు అనేవాడు పర్మనెంట్ ఉంటాడు ప్రజల గుండెల్లో. ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మంత్రి అవుతాడు, అయినా కాకపోయినా నేను చేసిన మంచి పనులు గుర్తుంటాయి. అర్థమవుతుందా? అవంతి శ్రీనివాసరావు పర్మనెంట్ నాకు తెలుసు. గంటా శ్రీనివాసరావులాగా మంత్రి పదవి ఉంటే వెరవేగటం చేస్తా, ఓపెన్గా ఛాలెంజ్ చేశా గంటా శ్రీనివాసరావు వస్తాడా, లోకేష్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా రమ్మని ఛాలెంజ్ చేసి మగవాళ్ళకి గెలిచాను. అది మగతనం అంటే. అర్థమైందా? నేను దమ్మున మగవాడిని. అర్థమవుతుందా? అంతేగాని నీలాగా పార్టీ గెలవకముందే ఒకలా పార్టీలు ఉండటం, గెలిచిన తర్వాత దుడిదారిని ఎలా చేరాలని చూడటం అలాంటి నా చేత కాదు. ఏదైనా మొహం మీద మాట చేతనం ఉంది. వ్యక్తిగత నాకు అతని కక్ష పగ్యం లేదు, అతని వ్యక్తిత్వం అంటే నాకు కోపం. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రజానాయకుడు అనేవాడు, రాజకీయాలకు వచ్చినవాడు ఒక వ్యవస్థకు జవాబుదారితనంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి, ఒక పార్టీకి జవాబుదారితనంగా ఉండాలి, అతను నమ్మిన అనుచరులకు జవాబుదారితనంగా ఉండాలి. ఏది నేను ఎదురు జవాబుదారితనం? నేను ఎవరు నమ్ముకుని పార్టీలో రాణిస్తాడన్న? అసలు ఏ పార్టీలో నీకు తెలుసా? ఎంతమందిని మోసం చేశావు నువ్వు నీ 20 సంవత్సరాల జీవితంలో? నువ్వు ఒకసారి ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకో, తెలుసు నీకు ఎవడ మంత్రో ఎవడ మంత్రి కాదో. అంటే నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావా? ఏ నువ్వే మంత్రి, మీ బాబు అని మంత్రి, మీ తాతని మంత్రి ఉండలేడు. అర్థమైందా?
ఎవరితో పెట్టుకోవాలి నాతో పెట్టుకోవద్దు. నేను ఆయన పాత్ర మంచోడు కాదు. నేను గంటా శ్రీనివాసరావు తెలియజేస్తాను నీకు. అర్థమైందా? ఎవరు ఆపలేదంటే చంద్రబాబు సిగ్గుండాలి, తెలుగుదేశం పార్టీ సిగ్గుండాలి. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద కలిసి, ఆ జెండా మీద కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని నేను ఆ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తాను. నన్ను ఎవరు ఆపలేడంటే దాన్ని ఏమంటారు? రాజకీయ వ్యభిచారం అంటారు దాన్ని. అర్థమైందా? సిగ్గుండాలి మనిషి నాకు.